దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం అంటే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇక మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక ఈ ఏడాది జనవరిలో దేశంలో మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది విషయం తెలిసిందే. మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇక రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇస్తున్నారు. అయితే తాజాగా మూడో దశలో 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ టీకా ఇవ్వనున్నారు. ఇక వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లవచ్చు లేదా కోవిన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్స్ లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారు. అదే ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే ఒక డోసు కు 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, నరేగా గ్యారంటీ కార్డ్, నరేగా జాబ్ కార్డ్, బ్యాంకు లేదంటే పోస్టాఫీస్ పాస్బుక్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఇలా ఏ కార్డు చూపించైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు అవసరం లేదు. అయితే కొంతమందిలో నీరసం, ఫీవర్, వాంతులు, కీళ్లనొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. 1-2 రోజుల్లో అవి కూడా తగ్గిపోతాయి. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సర్టిఫికేట్ అందజేస్తారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 6.3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అలాగే వ్యాక్సినేషన్ కోసం కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోవిషీల్డ్ టీకా వినియోగ గడువును కేంద్రం 9 నెలలకు పొడిగించింది. అదే ఇంతకు ముందు 6 నెలలుగా మాత్రమే ఉంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ నిర్ణయం తీసుకుంది.